వెల్కమ్ టు వైఏ టీవీ. గ్రామాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ మభ్యపెట్టడంతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. పార్టీ ఓడిపోయిందని ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి కార్యకర్తకు అండగా తను ఉంటానని భరోసా ఇచ్చారు. పదవి లేకపోయినా నిత్యం ప్రజాక్షేత్రంలోనే ప్రజల కోసం పనిచేస్తే తిరిగి వారే ఆదరిస్తారన్నారు. 6 నెలల పాలనలోనే కాంగ్రెస్ బండరం బయటపడిందని వ్యతిరేకత వ్యక్తం అవుతుందన్నారు. రానున్న కాలంలో కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచులు గారికి, సర్పంచులందరూ కూడా సన్మానం చేసినాం. మీ టైం ఆల్రెడీ అయిపోలేదు కాబట్టి ఎంపీటీసీలందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి అందరూ కూడా ఈ కార్యక్రమం చేయాలనేది నా యొక్క అంబిషన్. మళ్ళీ ఇంకా కోఆపరేటివ్ ప్రజెక్టు వాళ్ళందరికీ కూడా టైం ఉన్నది. మళ్ళీ వాళ్ళకి ఆ రోజు కూడా మళ్ళీ వాళ్ళకి కౌన్సిలర్స్ అందరూ కూడా ఆ రోజు కూడా సన్మానం చేస్తాం కూడా చేయాలనేది నాకు ప్రతి వాళ్ళకు చేయాలనేది పెట్టుకొని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, మరి ముఖ్య నాయకులందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీలకి, మరి వైస్ ప్రెసిడెంట్కి, అందరు పాల్గొన్న వాళ్ళందరూ కూడా పేరు పేరు నా యొక్క పాదాలు ఉన్నాయి. ఎందుకంటే నిజంగా మిమ్మల్ని 2 సార్లు మిర్యాలగూడలో మనల్ని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరు కూడా, మీరందరూ కూడా ఇంకోటి విచిత్రమైన సంగతి ఏంటంటే అన్ని కాన్స్టిట్యూన్సీలు ఓడటం గెలవడం గురించి నేను లెక్క చేయను. ఎందుకంటే చాలాసార్లు మేము 74 నుంచి 75 నుంచి నేను కాలేజీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వచ్చి రాజకీయ ప్రస్థానం మొదలుపెడితే నేను ఒకవేళ ఆ రోజే జానాడి గారు మన స్నేహితులు అయినాం. మరి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా మనం ఎక్కడ కూడా ఇంట్లో పడుకోకుండా రాజకీయాలు కల్పిస్తూ చేస్తే మరి ఆ సమయం వచ్చినప్పుడు మన పదవి వచ్చింది. మనం వచ్చిన పదవిని సరిగ్గా చేసినామా చేయలేదు అనేది మనిషికి కావాల్సిన కోరిక. నేను చాలా సంతృప్తి ఉన్నా. ఒకవేళ ఓడటంలో చాలామంది ఏమంటారంటే మన నాయకులు ఎంపీడీసీలు కానీ, సర్పంచులు కానీ మన నాయకులు కానీ సరిగ్గా చేయలేదు ఉండో, అందుకనే పోయినాం. మీ తప్పు ఏం లేదండి. ప్రజలు మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు, చాలా ఇది చేసినారు. దాంట్లో ప్రజలు ఒక్కోసారి ఇంత పెద్దవాళ్ళైనా ఇంకా ఈ దేశంలోనే ఇంత పెద్దవాళ్ళు కూడా ఒకసారి ఓడియడం జరుగుతుంది. ప్రజల్లో ఒక మార్పు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు, ఎందుకంటే మేము అన్ని మనం ఇచ్చిన స్కీమ్స్ అన్నిటికీ కూడా కొంచెం పెంచి మేము అయిస్తామని అంటే ఏమోలే, ఒకసారి మరి పెన్షన్ 4,000 వస్తుంది కదా, రైతు బంధు 15,000 వస్తుంది కదా. మరి ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా మరి రుణమాఫీ 2 లక్షలు అవుతుంది కదా, మరి అన్ని చేస్తాము అని చెప్పి ఎట్లయినా మనం 2 సార్లు ఆయన చేసింది కానీ మనం ఇంకోసారి మేము చేస్తామని ఉన్న భ్రమలో కొన్నిసారి అవకాశంలో కార్యక్రమం జరిగిపోయింది. దాంట్లో కూడా మన పార్టీ ఓడిపోయింది,